మంది ఆత్మహత్య చేసుకున్నారు మీ జిల్లాలో కౌలు రైతులు. వచ్చిన ఆర్టీఐ సమాచారం మేరకు ఆ స్థాయిలో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో కడప జిల్లా సభని మీరందరూ కూడా మీ చేతుల మీదగా ఇంకా విజయవంతంగా చేయాలి. రైతాంగానికి ఒక భరోసా కల్పించాలి. ఇదేంటంటే కళ్యాణ్ గారు మన దూరం నుంచి వచ్చి ఆయన ఆయన కుటుంబం నుంచి ఆ విధంగా ఆర్థికంగా ప్రతి ఒక్కరు దీంట్లో సహాయం చేశారు. సో మనం 100,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇస్తున్నాం ఇది సరిపోతుంది అనుకోవడం కూడా పొరపాటు. అది సరిపోదు. 100,000 రూపాయలు ఆర్థిక సహాయంతో పాటు మనం ఒక భరోసా ఇవ్వాలి. వీళ్ళందరినీ కలిసి మనం పార్టీ నుంచి మనం అండగా నిలబడతామని ఆ 7 లక్షల రూపాయలు వచ్చే వరకు మనం వాళ్ళ తరఫున పోరాడతామని. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన లెక్క జియో కదా అది. 7 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇస్తామని ఆ రోజు మాట ఇచ్చారు. ఇప్పుడు మీకు మొదలైపోతుంది మన ఈ మాట అనగానే కడప జిల్లాకు వస్తున్నాం అనగానే జల్దీ అర్జెంటుగా 100,000 రూపాయలు పడిపోతాయి వాళ్ళ అకౌంట్లోకి. ఈ 100,000 రూపాయలు పడినంత మాత్రాన వాళ్ళకి ఎట్లా హెల్ప్ అవుతుంది చెప్పండి. కాదు, ఎందుకంటే ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకుంది 4 లక్షలు 5 లక్షలు 6 లక్షలు అప్పులతోటి. సో అది వన్ టైం సెటిల్మెంట్ చేయాలి. ఆర్డీఓను సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆ స్థాయి అధికారులు కూర్చుని వాళ్ళని పిలిపించుకుని కుటుంబం పాపం నష్టపోయారు 3 లక్షలు తీసుకుని క్లోజ్ చేయని చెప్పి క్లోజ్ చేసి కుటుంబానికి ఒక 3 లక్షలు మిగిలేటట్టు చేస్తే వాళ్ళు బతకగలుగుతారు. ఆ పరిస్థితి అక్కడ కనపడడం లేదు రాష్ట్రంలో. జనసేన పార్టీయే దానికి సరైన సమాధానం చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించే బాధ్యత మన పైన ఉంది. దానికి మనం అందరం కష్టపడి కంకణం కట్టుకుని పనిచేయాలి. కొంచెం కష్టకాలాలు ఉంటాయి, కష్టకాలం తర్వాత మంచి రోజులు ఉంటాయి. కేసులు ఉంటాయి, ఇబ్బందులు పెడతారు, అరెస్టులు చేస్తారు, అన్నీ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు తట్టుకోలేరు కదా, ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి తట్టుకోలేరు. కానీ మనం నిజాయితీగా ప్రజల పక్షాన్ని నిలబడుతున్నాం కాబట్టి ధైర్యంగా ముందుకెళ్దాం, ధైర్యంగా ముందుకెళ్దాం. మీరు ఏ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే మిమ్మల్ని అందరినీ, మన అధ్యక్షులు ఒక నిర్ణయం తీసుకుని ఒక డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ మేరకు మనం పనిచేసేటట్టు సిద్ధమవ్వండి. ఎందుకంటే ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా 100 సార్లు ఆలోచిస్తారు. ఆలోచించుకుని ఈ కార్యక్రమం చేద్దాం అని అనుకుంటే ఆ కార్యక్రమంకి పూర్తి స్థాయిలో మనం ఇన్వాల్వ్ అవ్వాలి. అందరం కలిసి చేసుకోవాలి ఆ కార్యక్రమం. అందరం ఒకే మాట పైన చక్కగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళినప్పుడు అన్ని మండలాల్లో అన్ని గ్రామాల్లో మనకి మన జన సైనికులు ఉన్నారు. అద్భుతంగా ఎక్కడ మనకి తక్కువ లేరు. అందులో కడపలో ఎక్కువ ఉన్నారు. నేనైతే నమ్ముతున్నాం మనస్ఫూర్తిగా చేసే వ్యక్తులు చాలామంది ఉన్నారు కడపలో. సో మీరందరూ దయచేసి ఆ స్ఫూర్తిని కంటిన్యూ చేయండి సన్నా.